వ్యాప్తంగా ఉండే తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే మహాసంప్రోక్షణ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 12 ఏళ్లకొకసారి జరిగే మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కొద్ది రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఈ నెల 21న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారని ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3 నుంచి 4 గంటల పాటు 2 విడతలుగా దర్శనం కల్పించాలా అని యోచిస్తున్నట్లు తెలిపారు. టీటీడీకు భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమన్నారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకుంటానికైనా సోషల్ మీడియాలో ఆరోపణలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఎటు సామాన్య భక్తులకి మనోభావాలు అటువంటి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకోవాలంటే నిర్ణయం అది ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విస్తారంగా చర్చించాం. అంటే 10,000 మంది అయితే 10,000 మంది, 15,000 మంది భక్తుల అవకాశం అయితే 15,000 మంది, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మనం దర్శనం చేయించగలిగితే సెంటిమెంట్స్ దెబ్బతినకుండా ఉంటాయి. కాకపోతే 100% రిలీజియస్ సెరిమనీస్లో ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. జాగ్రత్తగానే ఎంతవరకు మనం సమయం కేటాయించగలం అంతవరకు ఏ విధంగా భక్తికి మనం ఆ దర్శనం కల్పించాలి దాని మీద ఆలోచించుకోవాలి అనేది ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒకవేళ మనము ఇప్పుడు అనుకున్నట్లు 10,000 మందికి 15,000 మందికి దర్శనం వాక్యం లభిస్తుంది, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద సలహాలు సూచనలు అవసరం ఉన్నాయి. ఎందుకంటే మనం అందరూ కొండపైకి చేరాక వస్తున్నటువంటి భక్తులకి ఫస్ట్ టోకాన్ ఇచ్చి ఫస్ట్ 10,000 మందికి 15,000 మందికి దర్శనం కల్పిద్దామంటే అక్కడ కూడా క్యూ లైన్స్ విపరీతంగా పెరిగిపోయి తప్పు దాటలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా మనం అవకాశాన్ని బట్టి దర్శనం కల్పించేటువంటి